గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో స్థానిక దేవి చౌక్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు బేతాళ శరత్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్లోని దళిత మహిళ అయిన మనీషా వాల్మీకిపై అత్యాచారం చేసిన దోషులను వెంటనే శిక్షించాలని రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు డిమాండ్ చేశారు. దిశ చట్టాన్ని అమలు చేయాలని తాము కోరారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి దేవి చౌక్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సోమవత్తుల విజయ్ కుమార్, మండల మాల మహానాడు అధ్యక్షుడు వరసాల గుబ్బం రాజా, జిల్లా వైస్ ఉపాధ్యక్షుడు మాటాడి రమణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మండలంలో ఈ రోజున కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గుబ్బరాజుకి, అలాగే జిల్లా అధ్యక్షుడు సోమవత్తుల విజయ్కి, అలాగే మట్టాడి రమణకు ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జై భీములు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని మనీషా అనే దళిత మహిళపై అతి కిరాతకంగా పాశవికంగా అత్యాచారం చేసి ఆమె నాలుకను కత్తిరించి వెన్నెముకను విరగదీసి ఆపై చావు కారణమైనటువంటి అతి కిరాతకమైనటువంటి పని చేసినటువంటి హంతకులను వెంటనే ఉరిశిక్ష వేయాలని చెప్పిన మా ప్రత్యేకమైన డిమాండ్ తోటి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యోగినాథ్ వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పని ప్రత్యేకమైన డిమాండ్ తెలియజేస్తున్నాం. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకు మూలమైనటువంటి, రాజ్యాంగానికి మూలమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు దళితుల పట్ల. విజయ్ కుమార్, జిల్లా మాలమానాడు అధ్యక్షుని. గత 15 రోజుల క్రితం యూపీ గవర్నమెంట్ మనీష వాల్మీకిని అతి దారుణంగా మానభంగం హత్య చేసినటువంటి కిరాతకులను తక్షణం ఉరిదీయాలి. అక్కడ యూపీ గవర్నమెంట్ని కూడా బత్తలాప్ చేసి ఈ ఇలాగ సాక్ష్యాలు లేకుండా చేసిన పోలీసుల్ని కూడా డిస్మిస్ చేయాలని చెప్పి మా మెయిన్ డిమాండ్. మట్టడు వెంకటరమణ, గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ నేను, మాల మహానాడు. ఇది మన యూపీలోని మనీషని చాలా తీవ్రంగా ఇక్కడ రేప్ చేసి చంపడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా ఒక రెడ్డికి కానీ ఇంకొక కమ్మల కానీ ఎవరికైతే ఎలాగైతే జరుగుతుందో ఇదే విధంగా అదే ఉత్తరప్రదేశ్లో కూడా అక్కడ మనీషాకి జరిగిన దోషుల్ని వెంటనే కఠినంగా శిక్షించి ఎన్కౌంటర్ చేయాలని, అక్కడ కూడా ఈ దిశ అమలు చేయాలని చెప్పేసి మేము మాలమాడ తరపు నుంచి 13 జిల్లాల నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రెసిడెంట్గా ఉన్నాను, రాష్ట్ర మాలమహారాజ్ అధ్యక్షుడు బేతాళ శరత్ గారిని, ప్రెసిడెంట్ గారిని, సోమవత్తుల విజయ్ గారిని, ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగిన వాల్మీకి మనీషా చూపు గురించి పిలవడం జరిగింది.